తాటి ముంజల్ని ఇలా చూసి చాలా రోజులు అయిపోయిందండి. ఇప్పుడంతా కవర్లలో బయట సేల్ చేస్తున్నారు కదా రోడ్డు సైడ్, అలా తీసుకొని తినటమే. సమ్మర్ హాలిడేస్కి నేను మా బాబు మా ఊరు వచ్చామండి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము వచ్చామని మా నాన్నగారు ఈ ముంజకాయల్ని కోపించారు. మా బాబు వీటిని చూడటం ఫస్ట్ టైం అండి, ఇవేంటి అని అడుగుతున్నాడు. చాలామంది పిల్లలకి కూడా తెలియకపోవచ్చు కదా, అంటే పల్లెటూరు టచ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ కంప్లీట్ సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలియకపోవచ్చు. వాళ్ళు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. నమస్తే, నా పేరు భవానీ. ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. ఇవి తినేటప్పుడు వాటర్, ఇందులో వాటర్ ఉంటుంది కదండి, అది మనకి డ్రెస్ మీద పడితే మరకలు అవుతాయన్నమాట. కానీ సెక్యూరిటీగా ఇలా టవల్ వేసుకొని తినాలి. ఇలా అంటే దీంట్లో వాటర్ ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవి, లేతవన్నమాట. చూడండి, చేయి పెట్టగానే వాటర్ ఎలా వస్తున్నాయో. బయట కొన్నవి వీటంత ఫ్రెష్గా ఉండవు, అలాగే వీటంత స్వీట్గా కూడా ఉండవండి. ఎందుకంటే వాళ్ళు కోసి అవి వేరు చేసి మన దాకా రావడానికి చాలా టైం పడుతుంది. అదే మనం అనుకోండి వెంటనే తినేస్తాము, అవి చాలా స్వీట్గా చాలా బాగుంటాయి. ఎవరికైనా ఇలా వీలుంటే ట్రై చేయండి. మీ పిల్లలకి మెయిన్గా చూపించండి, తాటి ముంజలు అంటే ఇలా ఉంటాయి, ఇలా తీస్తారు, వీటిల్లోంచి తీస్తారు అని. ఇవి తిన్న తర్వాత ఖాళీ తాటి ముంజలు ఉంటాయి కదండి, వాటితో బండి కూడా చేసుకునేవాళ్ళు. మా అన్నయ్య తమ్ముడు వీళ్ళు బాగా ఆడేవాళ్ళండి చిన్నప్పుడు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మేమంతా వచ్చేవాళ్ళము. మా తాతయ్య మేము రాగానే ఫస్ట్ ఇవి తెప్పించేవాళ్ళు. అలా సమ్మర్ హాలిడేస్ మొత్తంలో ఒక 4-5 times అయినా ఇవి వేపించేవాళ్ళండి. కవర్లలో అమ్మినప్పుడు అవి కొనుక్కొని తినే అప్పుడు అంత హ్యాపీనెస్ అనిపించదు, ఇలా తింటేనే దీని టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో, షార్ట్ వీడియో, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మీతో షేర్ చేశాను. సమ్మర్లో మ్యాంగోస్తో పాటు ఖచ్చితంగా తినాల్సిన ఫ్రూట్ ఐస్ యాపిల్, మీరు కూడా తప్పకుండా తినండి. మీకు ఈ వీడియో నచ్చితే ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.